ఎల్లప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. అంబర్పేటలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. నల్లకుంట డివిజన్లో కాలేరు వెంకటేష్ తన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పూల చల్లి హారతులు పట్టి స్వాగతిస్తున్నారని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు. అది పిడు కారు కుర్తు కేవల ఓటు కారు కుర్తుకు నల్లకుంట డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. అంబర్పేట ప్రజలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు లోకల్గా ఉండే ఎమ్మెల్యేను ఎన్నుకోండి, మీకు అన్ని పనులు అవుతాయి, సంక్షేమ పథకాలు వస్తాయి. జూబ్లీహిల్స్లో ఉండే వాళ్ళను లేకపోతే ఓల్డ్ సిటీలో ఉండే వాళ్ళను ఎన్నుకోకండి, కారు గుర్తుకు ఓటేయండి. ఈ స్పందన చూస్తే భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి.